అప్పట్లో సాక్షి శివానంద్ అంటే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్. ఈమె తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. సాక్షి 12 ఏళ్ల క్రితం మాస్టర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అయితే ఈ అమ్మడు ఆ తర్వాత నాగ్, చిరు, మహేష్ బాలయ్య, జగపతి బాబు ఇలా చాలా మంది అగ్ర హీరోలతో పాటు నటించింది. ఉన్నట్లుండి అంతలోనే టాలీవుడ్ నుండి హఠాత్తుగా మాయమైంది. అయితే 5 ఏళ్ల క్రితం వచ్చిన హోమన్ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా మళ్లీ ఇక్కడ ప్రత్యక్షమైంది. అంతేకాక రంగా ది దొంగ సినిమాలో మిలమిలమిల మీనాక్షి అంటూ సాగే పాటలో మళ్లీ తళుక్కున మెరిసింది ఈ తార. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. అయితే గత ఏడాది ఆమె ఒక హిందీ సినిమాలో నటించింది. ఆమె స్వస్థలం ముంబై. దాంతో ఈమె ముంబైలోనే స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడు తెలుగులో మళ్లీ కథానాయికగా నటించాలని ఉంది అని చెబుతుంది సాక్షి. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా చేస్తుంది. కాగా టాలీవుడ్ లో మాత్రం సాక్షిని పట్టించుకునే నిర్మాతలు ఒక్కరూ కనబడటం లేదు. గతంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి కనుమరుగైన కొంతమంది హీరోయిన్లు మళ్లీ ఇప్పుడు అవకాశాలు వెతుక్కుంటూ టాలీవుడ్ కే వస్తున్నారు. అలాంటి వారిలో సాక్షి శివానంద్ ఒకరు. అందుకే ఇప్పుడు తెలుగులో మంచి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానంటుంది సాక్షి. అంతేకాక హిందీలోనూ ఆమెకి నచ్చిన పాత్రలు వస్తే సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈమె పెళ్లి కూడా సాగర్ అనే ఒక బిజినెస్ మ్యాన్ తో జరిగింది. అయితే సాక్షి శివానంద్ పెళ్లి చేసుకున్న విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆమె పెళ్లి ఫోటోలు కూడా బయటకు రాలేదు. అంత సీక్రెట్ గా చేసుకుంది సాక్షి. ఇక ఇప్పుడు తన భర్తకున్న వ్యాపారాలు సాక్షి కూడా చూసుకుంటూ నచ్చిన సినిమాలు కూడా చేస్తూ రెండింటిలోనూ బిజీగా ఉంటుంది. సాక్షి శివానంద్ కి తెలుగులో అవకాశాలు దక్కాలని మనమందరం కూడా కోరుకుందాం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.